దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అయితే ఇందులో భాగంగా ఒక్కొక్క రోజుకి వివరణకు సంబంధించి ఆ రోజు ప్రత్యేకంగా మనందరం కూడా చేయవలసిన పరిహారాల గురించి మన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అగ్ని ఉపాసకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు కదా. మరి రెండవ రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మన జీవితం మరింత బాగుంటుంది అనే పూర్తి వివరాలు ఒకసారి గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, అమ్మవారి నవరాత్రుల్లో రెండవ రోజు ఎలాంటి పరిహారం చేసుకోవడం వల్ల మరింత అద్భుతంగా ఈ నవరాత్రులు జరిగి అందరం కూడా ఆనందంగా ఉంటామంటారు? మా ఒక మాట చెప్తాను, మనం ఇళ్లల్లో చేసుకుంటాం, దేవాలయంలో మనం చేసుకోవట్లా. దేవాలయంలో మన గోత్రనామాలతో వాళ్ళు ఏది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆరాధనతో చేసుకుంటూ ఉంటాం. కానీ మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఒకే విధానాన్ని మనం ఆచరించాలి. ఎందువలననంటే, కలశస్థాపన చేసినప్పుడు మనం వరుణ కలశస్థాపన చేసి ఒక ఆవాహన చేస్తాం. ఈ ఆవాహన చేసిన తర్వాత ఈ రాత్రి అవగానే మర్నాడు ఆ ఆవాహన మనం విసర్జన చేయలేం కదా, ఉద్వాసన చెప్పలేం. మనం ఇళ్లలో తెలియక చేసేటువంటి విధానం ఇదంతా. ఆలయంలో ఏంటంటే, కలశస్థాపన చేసి ప్రధానంగా చేస్తారు. ఇవాళ ఒక అలంకారం వేస్తారు, రాత్రికి అలంకారం తీసేసి అర్ధరాత్రి మళ్ళీ తెల్లారుదరకు ఇంకో అలంకారం వేస్తారు. ఏ రోజు గారు అలంకారం మారుస్తూ ఉంటారు, అర్చనలు జరుగుతాయి. కానీ మన ఇంట్లో అలంకారాలు మనం మార్చలేని పరిస్థితిలో కలశస్థాపన చేసినప్పుడు కలశంలో ఏ స్థితిలో ఆవాహన చేస్తున్నాము, లలితా పరమేశ్వరి ఆరాధన చేస్తున్నారా ఆవాహన చేయండి, లేదా మనం అనుకున్న ఇప్పుడు అపర్ణ ఆవాహన చేస్తున్నారా. అపర్ణ ఆవాహన చేసిన తర్వాత ప్రతిరోజు అదే విధానాన్ని మీరు అనుసరించండి. నైవేద్యాలు అంటారా, రకరకాలుగా పెట్టుకోండి. ఎందువల్లనంటే, ఇంట్లో చేసేటువంటి దానికి దేవాలయంలో చేసేటువంటి దానికి లక్షకి లక్షన్నర తేడా, సంబంధం ఉండదు. ఎందువల్లనంటే, దేవాలయంలో చేసేటువంటి దానికి ఎన్నో రకాలైనటువంటి మంత్ర విధానాలు, బీజాక్షర విధానాలు అన్నీ ఉంటూ ఉంటాయి. శాస్త్రోక్తంగా అది కంప్లీట్ ఉంటాయి. ఈ ఉదయం 6 ఎప్పుడు మొదలు పెడితే 10:30 వరకు ఒకటవుతూ ఉంటుంది. మళ్ళీ ఒక అరగంటకి మొదలు పెడితే మళ్ళీ 2:30-3 ఇంకోటి అవుతూ ఉంటుంది. అలా దాని విధానాలు వెళ్తుంటాయి. ఆలయంలో చేసినట్టుగా మన ఇంట్లో మనము చేస్తాము అంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, మన ఇల్లు కూడా ఒక ఆలయం అయి ఉండాలి. ఆలయం అయి ఉండాలి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఈ నవరాత్రులకి మొదలు 9 నుండి తర్వాత 9 వరకు కూడా నీ గృహం అనేటువంటిది శుద్ధిగా ఉండాలి. ఉండలేని పరిస్థితులు ఆడవాళ్ళకి ప్రతి నెల ఇబ్బందులు వస్తాయి. అంటే ఆ ఇబ్బందులు వచ్చే కారణం చేత నువ్వు ఖచ్చితంగా శుద్ధి చేసుకోగలవు అంటే కష్టసాధ్యమవుతుంది, చెప్పలేం. కనుక ఎంతవరకు నువ్వు కలశస్థాపన చేసుకొని చేసుకోవాలి, నీ జీవిత గమనానికి ఇబ్బంది లేదు. 9 ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లోనే పూర్తి చేసుకోవాలనుకున్నప్పుడు దానికి అనుసంధానంగానే ఆరాధన చేసుకో. శక్తి స్వరూపంగా నువ్వు ఆరాధన చేయొద్దు, శాంతి స్వరూపంలో ఆరాధన చేయి. లలితామ్మవారిని పెట్టావు, దేవి ఖడ్గమాల, మహాశక్తి అది ఉద్ధృతం ఇస్తుంది. ఇక్కడ నువ్వు చేసుకుంటూ ఉద్యోగానికి నువ్వు వెళ్తే నీ వ్యవస్థ అవ్వదు. నీకు దాని రకరకాల నివేదనలు పెట్టుకుంటాలి. ఒకరోజు గారెలను, ఒకరోజు పూర్ణ పెట్టాలి. సాత్వికమైన దేవత, నీకు ప్రధానంగా నీ జీవితానికి ఉపయోగించేటువంటి దేవత అపర్ణ పెట్టుకో. లలితామ్మవారి ఫోటో పెట్టుకో, అపర్ణ రూపంలో ధ్యానం చేసుకో ప్రతిరోజు చక్కగా. నువ్వు ఆ ధ్యానం చేసుకున్నప్పుడు ఏంటంటే, నువ్వు 20 చేసుకున్నా, అరగంట చేసుకున్నా అదే రూపంలో అమ్మవారికి చేసుకుంటావు, అంత బెల్లమైన నివేదన పెడతావు, అది తింటూ ఆఫీస్కి వెళ్ళగలుగుతావు. కాదు, నేను ఇంకొక రకంగా చేస్తాను, దుర్గా అమ్మవారిని రోజుకు ఒక రకంగా నేను గుళ్ళల్లో చేస్తున్నట్టుగా చేస్తాను అంటే, రోజుకు ఒక రకమైనటువంటి నివేదన దీపారాధనలో కూడా మార్పు చేర్పులు ఉంటాయి కదా. నివేదన మాత్రం ఖచ్చితంగా రోజుకు ఒక రకం ఉండాలి. ఆ ఆరాధన కూడా మినిమంగా 2 సమయం పడుతుంది. ఈ 2 సమయం నువ్వు ఆరాధన చెయ్యాలి అని అంటే, నువ్వు లేచే సమయానికి నీ భర్త స్నానం అయిపోయి ఉండాలి ఇంట్లో. ఇవన్నీ అవుతాయా అమ్మో? ఎందుకంటే ఇవి ఎందుకు చెబుతున్నానంటే, మీరు 2, 3, 4 అన్ని విడివిడిగా చెప్దామన్నారు. దేవాలయంలో చేసేటువంటి నవరాత్రుల విధానానికి ఇంట్లో చేసుకునేటువంటి దీక్షకి చాలా 1000, 1500, 100, 150 తేడా ఉంటుంది. ఆ చిన్న విషయాన్ని మనం గమనించలేక రకరకాలుగా అమ్మవారిని పెట్టేసుకొని తను పడుకుంటే పడుకునేలా మనకేముందిలే అని మనం ఇంట్లో వ్యవహారం చేసుకుంటాం. చాలా పెద్ద తప్పు ఏంటంటే, ఆ విధానాన్ని మొత్తం ఆచరించిన వాడు ఇంటి యజమాని భర్త అతను. అతను తెల్లవారుజామున స్నానం చేసి వచ్చి కూర్చొని కలశస్థాపన చేసుకొని ఆరాధన చేసుకొని అర్చన చేసుకొని ఆమె పక్కన కూర్చోబెట్టి వ్యవస్థ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, తను నిద్రలేవాడు, పడుకుంటాడు. ఏమో పొద్దునే తలస్నానం చేసుకొచ్చేసి పెడప చుట్టేసుకొని అగరవత్తులు చుట్టేసుకుంటూ అక్కడ కూర్చొని కాలకపోయి ఆమె తత్వం ఆమె తిప్పాలని పడుతూ ఉంటుంది. దానివల్ల మనం ఏమైనా సాధించగలుగుతున్నామా? ఇలాంటి పుణ్యం మనం సంపాదించుకోలేకపోతాం, చేశామనేటువంటి ఒక ఫీలింగ్ మినహాయిస్తే. ఇటువంటి మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇంట్లో తను నిద్ర లేకుండా మనం ఇవన్నీ చేసామంటే ఆ పాపం కూడా మనం తీసుకుంటున్నాం. కానీ భగవద్ ఆరాధన మన ధర్మంగా మనం చేస్తున్నాం, ఆ పాపం మనకు తగలద్దు. అతను చెప్పినా వినడు, మొండి మనిషి, మూర్ఖంగా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు,
తనకి ఇష్టమైతే నాకన్నా ముందులే చేస్తాడు, లేదంటే కనుక పట్టించుకోడు అనేటువంటి తత్వం ఉన్నప్పుడు శాంతియుతంగా నిన్ను కాపాడేటువంటి దేవతను ఆరాధించి శాంతియుతంగా చేస్తూ అపర్ణ ధరించి లలితామవారిని పెట్టుకో, అపర్ణ రూపం తలుచుకో. ఎందుకంటే ఉమా కాత్యాయని గౌరీ, ఉమా మనం ఇంతక ఒక కథ చెప్పుకున్నాం, ఉమా అంటే అర్ధధారణం. దీనివల్ల ఏమవుతుందంటే పుణ్యం విషయం పక్కన పెడితే పాపం తగలదు, పుణ్యం విషయం పక్కన పెట్టేసింది పాపం అనేటువంటిది మనకు తగలదు. ఆ యోగంగా నీకు చెప్పబడింది కాబట్టి ఆ విధానాన్ని అనుసరించుకొని చక్కగా ఆ చిన్ననామం అంటే ఎక్కడా కూడా నీకు ఓం అపర్ణ ఏన మహాన్ల బీజాక్షరం ఎక్కడ లేదు, ఆ బీజాక్షరం అనేటువంటిది ఉచ్చరించకుండా చేసుకో, ఏం చేసుకుందాం ఇంట్లో. ఎందువలన ఇంట్లో చేసుకుంటే నువ్వు నవరాత్రి దీక్ష అంటే 9 రోజులు గడప దాటకుండా అయితే ఉండలేవుగా. ఏదో ఒక కారణం చేత వెళ్లాల్సిందే, ఏదో ఒకటి చేయాల్సిందే తప్పదు. నేను ఇంట్లోనే కూర్చుంటానంటే సెలవు పెట్టుకుని ఇంట్లోనే కూర్చుంటా అంటే అదొక విధానం. దొరక 10 రోజులు 9 రోజులు ఎంత సెలవిస్తాడు ఇవ్వడు. కాబట్టి ఇంట్లో ఆ ఆదరాబాదరగా కూడా చేసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా అన్నీ రెడీ చేసుకొని ఒక 7 గంటలకు కూర్చుంటే 7:30 కంప్లీట్ చేసుకొని 8 గంటలకు మీరు టిఫిన్ చేసి బాక్స్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఎందువల్లనంటే నువ్వు అక్కడ కూర్చోనే చేయమని ఆవిడ చెప్పరా, నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు, దీపారాధన చేసుకో, ఇక నన్ను స్థాపించుకో, నీ వంట నువ్వు చేసుకుంటూ ఉండు, ఇటు వచ్చి నన్ను చూసుకుంటూ ఉండు, నాకు నేను ఎలాంటి కష్టము నష్టము పడను, నీ యొక్క కుటుంబ బాధ్యత నేను దృష్టిలో ఉంచుకుంటా. సాయంత్రం సమయంలో నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత బద్దకించకుండా నేను ఇంత జర్నీ చేసి వచ్చాను, ఇంత ప్రయాణం చేసి వచ్చాను, ఇంత ట్రాఫిక్లో వచ్చాను, బద్దకించకుండా ఒక అరగంట ముందు కూర్చో, ఆ ఒక్క పూర్తి ఆనందాన్ని నీకు ఇచ్చేస్తా అనేటువంటి విధానం అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఇంట్లో మొదటి నుంచి 10 రోజుల వరకు కూడా ఈ విధానాన్ని అనుసరించండి. దేవాలయంలో చేస్తారు కాబట్టి వాళ్ళు నేను కూడా దుర్గా అమ్మవారు ఆరాధన చేస్తాను, వారి గాయత్రి అమ్మవారి కానీ నేను ఆరాధన చేస్తాను, ఇవాళ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆరాధన చేస్తాను అంటే ఆరాధనలో ఉండేటువంటి శక్తి కన్నా ఆర్ధరాబాదరాగా చేసేటువంటి దాంట్లో తప్పులే మనకి ఎక్కువ ఉంటాయమ్మా. అంటే నేను అడిగిన దానికి మీరు చెప్పేదాని సంబంధం ఏంటంటే మీరు క్వశ్చన్ రావచ్చు, 10 రోజులు ఇంట్లో ఎలా ఏ విధానాన్ని ఏ అమ్మవారిని ఆరాధన చేసుకోవాలంటే నేను అడిగాను అని మీకు అనగచ్చు. అమ్మవారితో ఆటలాడకూడదండి ఇప్పుడు, ప్రతిరోజు కూడా అపర్ణ నామాన్ని ఈశ్వరుడితో మీరు ఎంతైనా ఆటలాడండి, పెద్దగా పట్టించుకోడు. అమ్మవారితోటి ఆటలాడే ప్రయత్నం చేశారు. అమ్మ ఆటలాడటం ఏంటంటే అర్చన చేసుకుంటున్నాను కదండి, ఏం 9 రోజులు అక్కడ కూర్చొని నవకలశస్థాపన చేస్తున్నామా? నవకలశస్థాపన చేట్లా, నవకలశస్థాపన చేయాలంటే పూర్వరాత్రు ముందే నీ ఇల్లు మొత్తాన్ని కూడా నువ్వు గోమూత్రంతో శుద్ధి చేసుకోవాలి, మన వల్ల అవుతుందా? చేట్లా పోను నవకలశస్థాపన చేస్తే కంకణం కట్టుకుని అక్కడ కూర్చుంటున్నావా? ఉదయము మధ్యాహ్నం సాయంత్రం కాలత్రయం అర్చన చేసుకుంటున్నామా? చేసుకోవట్లా. ఇవన్నీ చేసుకోకుండా కలశస్థాపన చేసేసి ఏదో మేము చేసుకుంటామంటాం వలన ఇన్ని 100 సంవత్సరాల నుంచి ఆరాధన చేస్తున్నప్పటికీ కూడా ఎదగలేని జీవితాలు చాలా ఉన్నాయమ్మా. ఆరాధన చేస్తున్నాము, నవరాత్రులు చేస్తున్నామైనా మేము ఎందుకు ఎదగట్లేదు అనేటువంటిది కొంతమందికి ఉంటుంది. ఎదక్కపోవడానికి కారణం ఏంటి? చెయ్యవలసింది 5 నిమిషాలు సంతోషంగా చేయి, కానీ చెయ్యలేనటువంటిది చెయ్యరాంది కదమ్మా, చేయలేనటువంటిది నేను బలంగా కూర్చుంటాను 3 గంటలు నేను ప్రయత్నం చేస్తాను అంటే దాని నుంచి మనకు ప్రమాదాలే వస్తాయి ఎంతసేపటికి కూడా. దానివల్ల మనం చేసే ఏదైనా ఉపయోగం ఉందా? అది గమనించుకొని ఈ నవరాత్రులు కూడా రోజు విషయం తెలుసుకో. లలితాస్వరూప అపర్ణాయే నమః, దుర్గాస్వరూప అపర్ణాయే నమః, రాజరాజేశ్వరి స్వరూప అపర్ణాయే నమః. నీ మనసులో ఉంది కోరిక ఇలా చేసుకోవాలని చెప్పి ఆ రోజు ఇంద్రకీలాద్రుడు అలంకారం చేస్తున్నారు, ఆ స్వరూపంగా అపర్ణాయే నమః. అది శాక్తేయం, ఇది శాంతి స్వరూపం. అపర్ణా శబ్దం చాలా శాంతి స్వరూపం. ఈ దుర్గా అనేటువంటిది దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా అన్నట్టుగా. అది శక్తి స్వరూపం. శక్తి అంటే మరి ఉగ్రాది దేవతే కదా, కాబట్టి ఇంట్లో నువ్వు ఉగ్రాన్ని ఆరాధించలేవు కదా, ఆరాధించగలవు ఇంట్లో. కాబట్టి దుర్గాస్వరూపిణి అపర్ణాయే నమః మొదటి రోజు. 2వ రోజు అంటే అక్కడ మీకు ఇంద్రకీలాద్రిలో ఏ రకమైన విధానాన్ని అనుసరించారో అది తీసుకోండి. మొదట్లో రాజరాజేశ్వరి స్వరూప అపర్ణాయే నమః చేసుకోవాలి, గంట చేపు చక్కగా సాయంత్రం చేసుకో. మరునాడు మళ్ళీ అక్కడ ఏం చేశారు అదే అలంకారం పెట్టుకో. 4వ రోజు 5వ రోజు గాయత్రి స్వరూప అపర్ణాయే నమః, అది స్వరూపం తలుచుకో, అపర్ణ నామాన్ని పెట్టుకో. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు నవరాత్రుల్లో నవదుర్గల్ని పూజ చేసిన ఫలితం వస్తుంది. ప్రత్యేకంగా ఈ విధానాన్ని అనుసరించి అపగతరుణ అపర్ణవ్ అనేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దాన్ని కుల్ఫిల్ చేసినటువంటి పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. ఇంటికి తోడు 3. ఇంత నేను ఎందుకు చెప్తున్నాను, మీరు ఇంట్లో కూర్చుని చేసినటువంటి విధానానికి అతను ఎట్లాగో స్నానం చేయడు కాబట్టి అతని ఇంట్లో ఆ పాచిమొహంతో ఉండి స్నానం చేయకుండా మంచం మీద ఉండి మీరు ఇంట్లో దీపారాధన చేస్తే ఉపయోగం లేదు. మనిషి పడుకుని ఉండగా దీపారాధన ఎక్కడ చేస్తారండి? అది గమనించాలి. సో ఆ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. గదిలో పడుకున్నాడు కదండి, పైన గదిలో పడుకున్నాడు కదండి, ప్రాతకాలంలో మనిషి నిద్ర చేస్తుండగా ఇంట్లో నువ్వు దీపారాధన చేసావు, ఎక్కడ మనిషి పడుకుంటే దీపారాధన ఉంటుంది అదొక్కటి గమనించుకోవాలి. కనుక
చెప్పచ్చు, తెలియక అపచారాలు ఎన్నో జరిగిపోతున్నాయి. ఇటువంటివి మనకు తెలియక చేస్తుంటామండి. మీకు చెప్పచ్చు, నేను ఈ రోజు చేయండి, అమ్మవారిని ఆరాధించండి చెప్పేసేయచ్చు. తెలిసి తెలిసి నేను కూడా ఇంకొక పాపాన్ని ఒడిగెట్టించడం అవుతా. కాబట్టి ఈ విధానాన్ని అనుసరించండి. దీనికి ఏమవుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే ఇంట్లో విధానాన్ని అనుసరించుకుంటావో, అతను లేచినా లేవకపోయినా అనేటువంటి విధానం పక్కన పెట్టి లేపే ప్రయత్నం చేసుకో. నీకు ఆ శాంతి దేవత కాబట్టి నీకు రౌద్రం రాదు. అదే ఇందాకన్నా పుణ్యం విషయం పక్కన పెట్టండి, పాపం అయితే రాదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరాధన చేస్తే ఎక్కడికో ఎందుకండి. అమ్మ నీ ఇంట్లో వచ్చి కూర్చోదా. అలా కూర్చుంటే నీకు రావాల్సింది ప్రతిదీ అలా 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 వచ్చి పడుతుంది. నువ్వు ఇవ్వాల్సింది నువ్వు ఆటోమేటిక్గా ఇవ్వగలుగుతావు. తద్వారా మనిషిలో నువ్వు ఎదుటి మనిషిలో ప్రేమను చూడగలుగుతావు, ప్రేమను ఇవ్వగలుగుతావు, ప్రేమని పొందగలుగుతావు. అంతకన్నా జీవితానికి కావాల్సింది ఉందండి. చాలా చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి నవరాత్రుల్లో భాగంగా మనం ముఖ్యంగా ఏ విధంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి, తెలిసి తెలియక చేసే తప్పులు ఏంటి, ఎంతో చక్కగా వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్కారం.